బోయినపల్లి మండలం విలాసాగర్లోని శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వేణుగోపాల్ ఆలయ అర్చకులు గణపతిలు తెలిపారు. విలాసాగర్లోని శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో 29 నుండి 31 వరకు ధ్వజస్తంభ నవగ్రహ సంతాన నాగేంద్ర స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. 29న గణపతి పూజ, పుణ్యాహవచనము, ధ్వజతోరణ పూజ, వాస్తు, అగ్ని ప్రతిష్ట, విగ్రహాలకు జలదివాసము, 30న రుద్రవాహనము, మూలమంత్రవాహనము, విగ్రహాలకు ఫలపుష్ప ధాన్య సయ్య దివాసనములు, 31న యంత్ర విగ్రహ ప్రతిష్టతో పాటు పూర్ణాహుతితో శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ముగుస్తాయని, ఇట్టి కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి అంజనరావు, భూమయ్య తదితరులు ఉన్నారు. చేసుకొని దేవుని కృపకు పాత్రులు కావాలని గ్రామ ప్రజల తరపున, విలాసాగర్ గ్రామ ప్రజల తరపున విజ్ఞప్తి. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ నెల 29, 30, 31 మూడు రోజులలో ఈ పర్వదినాలు ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి బోయినపల్లి మండలము మరియు విలాసాగర్ గ్రామ ప్రజలు భక్తులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది మరియు మేము చేస్తున్నటువంటి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మండలంలోని సమస్త ఎంపీటీసీలు, సమస్త సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కాగలరు. మన గౌరవ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు కూడా ఇట్టి కార్యక్రమానికి, అలాగే మన రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు గారు, జోగినిపల్లి ప్రేమసారరావు గారు, మరి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి గారు, మరియు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు కూడా ఇటు కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి మరి అందరూ ఇటు కార్యక్రమంలో పాలు పంచుకొని మన రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొంది మా విలాసాగర్ గ్రామ తరఫున మా అభివృద్ధి ఆలయ అభివృద్ధి కమిటీ, మరి గ్రామ సర్పంచు, మరి అందరూ పెద్దలు ఈ ఆలయ ఇటు కార్యక్రమానికి దాతలైనటువంటి శ్రీ ధ్వజస్తంభ ఆనకర్త ఎవరైతే ఉన్నారో వారు కూడా భీమండి నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈగ వెంకటమల్లు గారు వాళ్ళ హృదయ మన వాళ్ళ యొక్క విశాల హృదయంతో మరి వారి పూర్వ విలాసాగర్ గ్రామ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని మరి రాజరాజేశ్వర వారి సన్నిధిని ఉపగ్రహాన్ని అనుభవించి మరి విలాసాగర్ గ్రామానికి వారు ఈ మన ధ్వజస్తంభ బహుకరణ అభినందనీయము. వారి కుటుంబ సభ్యులు, వారి బంధువర్గం అందరూ సుఖ సంతోషాలతో వారి వ్యాపారాలు కూడా భీమండిలో మంచిగా జరగాలని ఆ భగవంతు రాజరాజేశ్వరాన్ని కోరుకుంటూ మరి వారు ఇలా ముందుకు రావడం చాలా హర్షణీయము. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ సమస్త మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం పొంది మా యొక్క విలాసారు నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కమిటీ కానీ, సర్పంచ్ గారు కానీ మా అందరి యొక్క దాన్ని వినియోగించుకొని మాకు సహకరించాలని అధ్యక్షులు, పత్రికా విలేకరులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని అధ్యయాలని వినియోగించుకుంటూ మనం చేస్తున్నాం.